రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయండి. బీఆర్ఎస్ పార్టీ జడ్చర్ల. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఫిబ్రవరి 3న రక్తదాన శిబిరాన్ని ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేయడం జరుగుతుందని, దీనికి అందరూ సహకరించాలని జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులతో పాటు నియోజకవర్గ మండలాల నుండి మరియు ప్రతి గ్రామం నుండి 20 మంది చొప్పున రక్తదానం చేయాలని, అధిక సంఖ్యలో రక్తదానం శిబిరంలో పాల్గొని రక్తదానం చేయవలసిందిగా కోరారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అధిక సంఖ్యలో రక్తదానం చేయాలని కార్యకర్తలకు ప్రజలకు పిలుపునిచ్చారు. కాబట్టి రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో రక్తం కావాల్సిన వారికి ఈ యొక్క రక్తదాన శిబిరం నుండి సేకరించిన రక్తం ఉపయోగపడుతుంది. కాబట్టి రక్తదానం చేయడం వల్ల ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో అత్యవసర పరిస్థితులలో రక్తం లేక పేదవారు ఇబ్బంది పడుతున్నారు. వారికి ఈ యొక్క రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన రక్తాన్ని వారికి అందుబాటులో ఉంచుతారు. కాబట్టి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారి జన్మదినం సందర్భంగా అధిక సంఖ్యలో వచ్చి రక్తదానం చేయవలసిందిగా జడ్చర్ల బీఆర్ఎస్ పార్టీ తరఫున కోరడం జరుగుతుంది. తప్పకుండా టాబ్లెట్ తీసుకొని వాళ్ళ వాళ్ళకి వాడుకుంటే 50 మంది తప్పకుండా తీసుకొచ్చేదాని కోసం ప్రయత్నం చేయాలి. గ్రామాల కాడికి వస్తే సర్పంచులు కూడా మన కార్యకర్తలను ఊరికి 20 తక్కువ రాకుండా తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. దాదాపు కరోనా టైంలో కూడా మనం ఎక్కువ శాతం రక్త సాహస ఇవ్వడానికి కోసం ప్రయత్నం చేసిన ఈసారి రికార్డుగా ఇంతకుముందు మున్సిపల్ పాల్గొనడం లేకుండా కొత్త పాల్గొనడం అయింది. కాబట్టి ఉత్సాహంగా అందరం దూరం కోసం పనిచేస్తుంది. దానిలో భాగంగా తప్పకుండా టౌన్కి ఎక్కువ శాతం రావడం కోసం ప్రయత్నం చేయాలి పనిచేస్తుంది. మరి జన్మదినాన్ని ఎక్కడ వాళ్ళుగా లక్ష్మణ్ గారు చెప్పడం జరిగింది. వాళ్ళ కానీ కాలుమైనా కానీ రోడ్ల మీద కానీ కేకులు కట్ చేయడం కానీ ఈసారి బంద్ చేయడం జరిగింది. దాన్ని మా కార్యకర్తలే కానీ కౌన్సిలర్స్ కానీ సహకరించాలి. సార్ ఉదయం పొద్దునే 8 గంటలకు ప్రైవేట్ కింద కేక్ కట్ చేయడం జరుగుతుంది. అంచి చక్కగా 9 గంటలకు రక్తదాన శిబిరం స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు కూడా సర్పంచ్ కూడా పెద్ద కార్యక్రమం పెట్టింది, తక్కువ పెట్టింది. మరి దానికి 9 గంటలకే ఏదైతే రక్తదానం ఇస్తుందో అందరూ తప్పక ఉండి మరి ఎక్కువ రక్తం ఇవ్వడానికి కోసం రక్తం ఇవ్వడానికి కోసం ముందుకు రావడం పత్రికా ముఖంగా ముఖ్యంగా మా కేడర్కి మనం ఇచ్చే రక్తం ఆపదలో ఉన్నందుకు ప్రాణాపాయంతో ఉన్నందుకు ఆ రక్తం పనిచేస్తుంది. కాబట్టి ఒక ప్రాణాన్ని కాపాడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గత 18 సంవత్సరాలకు మా కార్యకర్తలు ఇస్తుంది. అదేవిధంగా అందరూ కూడా దాన్ని విజయవాడ చేయడానికి ప్రయత్నం చేయాలని ప్రత్యేకంగా తెలియజేస్తాను.
పెద్దలు చెప్పి వచ్చిన చైర్మన్ సోదరి గారికి, మిగతా ప్రచార యూనియన్ పవన్ గారికి, మిగతా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా రెడ్ కార్పెట్ నమస్కారాలు, నమస్తే మధ్యలో. గత 18 సంవత్సరాలుగా లక్ష్మారెడ్డి గారు డాక్టర్ గారి బర్త్డే సందర్భంగా రికార్డ్ స్థాయిలో ఎఫిషియంట్ క్యాంప్స్ మొత్తం 98 తెలంగాణ హైయెస్ట్ చేయడం జరిగింది. 2398 యూనిట్స్ చేయడం జరిగింది. ఆ రోజు మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 5 వరకు కూడా తను కూర్చొని ఆ రికార్డ్ చేసిన తర్వాత అది తెలంగాణను పాటిస్తుందని చెప్పడం చాలా సంతోషకరంగా ఉంది. అదే మాదిరిగా మనం చెప్పడగలంటే తలసీమైన ఒక డిసీజ్ ఉంటుంది అనమాట. అంటే పుట్టిన బిడ్డ 10 రోజులు ఉన్నప్పుడు వాడికి ఆ డిసీజ్ ఉందా లేదా తెలుస్తుంది. అలాంటి పిల్లలు మన ఉమ్మడి జిల్లాలో 100 బ్లడ్ డోనర్స్ నుంచి ఒక్కరు కూడా చనిపోకుండా మన ఉమ్మడి జిల్లాలో చూసాం. నేను పెద్ద లక్ష్మారెడ్డి గారు ఎత్తివేస్తున్నప్పుడు నేను రిక్వెస్ట్ చేసి సీఎం గారు కూర్చొని ఈ డిసీజ్ ఉన్న పిల్లలని ఆరోగ్య సంఘంగా కలపడం జరిగింది. అందరి సభ ముఖాంతరం కూడా ఆయనకు ధన్యవాదాలు చెప్పాలి. ఆ 10 వేల మందులు గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళకు ఫీడింగ్ చేయడానికి అర్థం రెడ్ క్రాస్ నుంచి పిలిచిన అర్థాన్ని మనకు ఫ్రీగా ఇస్తున్నాం. ఈ రోజు వరకు కూడా 10 వేల మెడిసిన్స్ ఫ్రీగా రావటం, బ్లడ్ ఫ్రీగా రావటం, వచ్చిన మనిషికి భోజనం కూడా ఆ సదుపాయం చేసిన లక్ష్మారెడ్డి గారికి మరొకసారి మా రెడ్ క్రాస్ తరఫున అందరి తరఫున నమస్కారాలు. స్టేట్ మొత్తం ఈరోజు తలుసుకుంటున్నారు 4500 మంది పిల్లలు, తెలంగాణ స్టేట్లో ఉన్న పిల్లలు కాదు. అలాంటి వాళ్ళకు మీరు ఆరోగ్యంలో కనపడినప్పుడు ఇల్లు అమ్ముకున్నారు, కొనాలనుకున్నారు, దీని వాళ్ళు తెలియక ఇది మెయిన్గా తాజా కోసమంటే మేరా దగ్గర నుంచి దయచేసి అందరూ పెద్దలు ఉన్నారు కాబట్టి మేము మీ వార్డులో కానీ మీ ఊళ్ళలో మెరవికి మేనేజ్ కొద్దిగా తగ్గించమని చెప్పాలి, చేయకూడదని చెప్పండి. మీతో సహా పార్టీ పరివారం 18 సంవత్సరాల నుంచి మన రాష్ట్ర తుయత్సవం చివరి కానీ ప్రతిసారి ఆయన పక్కన పక్కన పెట్టి కూడా నేను నిర్మించాలని చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి వారికి ఇప్పుడు ఒకరికి రక్తదానం, ముగ్గురు ప్రాణదానం అన్నమాట. దాంట్లో మనం మైసూర్ సప్లై చేస్తున్నాం, ప్లాస్మా సప్లై చేస్తున్నాం, లిడ్ సప్లై చేస్తున్నాం, ఎవరికి ఏం గౌరవిస్తారు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో పెద్దలు కేసీఆర్ పెట్టిన కేసీఆర్ కిట్ తర్వాత ఈ రోజు 150 మంది డెలివరీ ఉండేది మంత్రి. ఈ రోజు 1000 మెంబర్స్ డెలివరీ అవుతుంది. ఆ డెలివరీలో 1600 మంది సిజన్ చేసుకోవాల్సి వస్తుంది, వాళ్ళని పెట్టాల్సి వస్తుంది. ప్లస్ మనకు శారదా నుంచి అనుకూల వరకు 168 కిలోమీటర్ల హైవే ఉందన్నమాట. రోజు మినిమం ఒక 5-6 యాక్సిడెంట్స్ అవుతున్నాయి. వాళ్ళందరూ యాక్సిడెంట్ అయితే ఆటోమేటిక్గా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోవడం జరుగుతుంది. అక్కడ పేషెంట్స్ కూడా కంపల్సరీ బ్లడ్ అవసరం ఉంది. ఈ బ్లడ్ అంతా వారికే వాడుకుంటాం, మా బ్లడ్ ఏమైంది ఏ విషయాలు కాదు, మనం ఇచ్చిన బ్లడ్నే అలాంటి